తెలియాలి. ఆ తల్లిదండ్రులు చేర్చారు. వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయాణాలు, వాళ్ళు తీసుకునే స్టెప్స్ అన్ని కూడా ఇక్కడ మనకు బాగా కనిపిస్తాయి. యహోషువ గ్రంథం 10వ అధ్యాయంలో చూడండి, ముందు వాళ్ళు ఏం చేస్తున్నారో చూడండి. దేవుడు వాళ్ళతో మాట్లాడినాడు. దేవుడు మాట్లాడిన తర్వాత పరిస్థితి మామూలుగా మేము అందరూ ఇద్దరికి వస్తున్నారు. దేవుడు మాట్లాడినప్పటి నుంచి ఎట్లుంది, దేవుడు మాట్లాడినప్పటి నుంచి మామూలు మనం అనుకుంటాం అన్ని బాగున్నారనుకుంటాం కదా. దేవుడు మాట్లాడినప్పటి నుంచి కాదు, దేవుడు మాట్లాడినప్పటి నుంచి మీరు చదువుకోండి, అందరు ఇచ్చిపోతూనే ఉన్నారు. దేవుడు మాట్లాడిన తర్వాత అందరూ కూడా మీరు మీదకి వస్తూనే ఉన్నారు, మీరు మీద యుద్ధాన్ని ప్రకటిస్తూనే ఉన్నారు. బాగుంది, ఇంత వచ్చింది సరే. ఆ యుద్ధాన్ని జయించడానికి, ఆ పరిస్థితులు జయించడానికి వాళ్ళు ఏం చేస్తున్నారో ఒకసారి చూడండి. 7వ వచనం 10వ అధ్యాయం 7వ వచనం లోపల ఉంటే చచ్చిపోతాడు అన్నమాట. మనం కూడా లోపల ఉండొద్దండి, దయచేసి బయటకు రండి, బయటకు రండి.
నీ ఆలోచనలో లాకెట్ కానీ ఉండదు కదా, ఒక్కసారి బయటికి రావాలి, కొత్తగా బయటికి రావాలి, లేకపోతే చచ్చిపోతాము, లేకపోతే చచ్చిపోతాము. మొదటి చూడండి, మొదటిది తిరిగారు అంటే సర్కిల్ ఆఫ్ స్టోన్స్, దాంట్లో ఏం చేశారు వాళ్ళు బయట వచ్చినారు, వాళ్ళు బయలుదేరినారు. బయలుదేరిన తర్వాత దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే చెప్తున్నాడు, దేవుడు మళ్ళీ మాట్లాడు, భయపడదు అసలు, నీ చేతికి వారిని అప్పగించాను. నువ్వు లోపలే ఉంటే నీకు వాగ్దానం చెల్లదు, నువ్వు బయటకు వస్తే నీకు వాగ్దానం చెల్లదు. గుర్తుపెట్టుకోండి, నువ్వు బయటకు వస్తే సూర్యుడు ఆగిపోతాడు, చంద్రుడు ఆగిపోతాడు. నువ్వు బయటకు వస్తే నువ్వు ఏది నువ్వు కరెక్ట్ అనుకున్నావు ఆగిపోయినావు, అక్కడ ఏది ఇక్కడ బాగుంది, ఏది ఇక్కడ నాకు సౌకర్యంగా ఉందని చెప్పేసి ఆగిపోయినావో, దాంట్లో నుంచి నువ్వు బయటకు వచ్చేంత వరకు ఈ వాగ్దానంలో ఒక్కటి కూడా మనకు చెల్లదు. బయటకు రావాల్సిందే. బయటలో చాలా బాగుంటున్నాయి, ఒక నిజంగా ఏముందంట, సరైనదిగా కనబడే ఆలోచన ఉందంట, సరైనదిగా కనబడే మార్గం ఉందంట, కానీ ఎక్కడ పోతుంది అది? మరణం మీద దారి తీయను. నువ్వు ఇది ఇదే కరెక్ట్ సొల్యూషన్ అని నువ్వు అనుకుంటున్నావు, కానీ దేవుడు ఏమంటాడు, అది మరణము అని చెప్తున్నాడు. ఈరోజు దేవుడికి అప్పగించుకున్నాను, ఒక్కసారి బయటపడదాం, ఒక్కసారి బయటపడదాం. మనుషులకు చేసిన చర్చలో ఉండి, లేకపోతే నీ ఆలోచనలు చేసిన చర్చలో ఉండి, ఆ సర్కిల్లో ఉండి, దాంట్లోనే ఉండి ఉంటామంటే ఈరోజు వాక్యం మనకు పనికిరాదు. ఈరోజు తర్వాత వినే వాక్యం మనకు పనికి రాదు. బయటకు రావాలి, బయటకు వస్తేనే, బయటకు రమ్మనే దేవుడు పిలుస్తున్నాడు. ఆ తర్వాత రెండు వాళ్ళకి వస్తున్నాడు. పదవచ్చు, అప్పుడు యెహోవా ఇశ్రాయేలు ఎంత వారిని కలవరపరచగా యెహోషువ గిబియోను ఎంత మహాఘోరంగా వారిని ఖతం చేశాను. బేత్ పోరోనుకు పైకో మార్గమున అజేక వరకు మక్కేద వరకు యోధులు వారిని దాన్ని ఖతం చేయించు వచ్చింది. వరుసగటి చేస్తూ పోతున్నారు వాడు, వరుసగా చేస్తూ పోతున్నారు చూడండి. ఎప్పుడు బయటకు వస్తాయి, ఎప్పుడు లోపల బాధపడుతూ కుమిలిపోతూ వేదన పడుతూ ఆలోచించేయండి. ఏదో బాధ జరిగింది, ఏదో నష్టం జరిగింది, ఏదో డిస్టర్బెన్స్ జరిగింది, ఎన్నో బాధపడతారు అండి. దానికన్నా పీరియడ్ ఉండదా, దానికన్నా అర్థం ఉండదా? ఒక్కసారి జరిగిందని ఎన్నిసార్లు బాధపడతాం. మామూలు సతీష్కుమార్ గారు వాక్యం చెప్పేటప్పుడు చెప్తాడు, ఫస్ట్ జోక్ చెప్తాడు ఆయన వాక్యం చెప్పేటప్పుడు, మనసు అందరూ అవుతారు క్లాప్స్ కొట్టి, రెండోసారి కావాలని మళ్ళీ జోక్ చెప్తాడు సగం మంది అవుతారు చూడండి, మూడోసారి అదే జోక్ చెప్తాడు ఎవరు నవ్వుతాడని, అంటే అర్థమేమని, అదే జోక్ చేస్తే మాటి మాటికి నవ్వు రాదు కదా. మళ్ళీ ఒక బాధకరమైన జరిగింది, మాటి మాటికి గుర్తు చేసుకుని ఎట్లా బాధపడతాం? అన్నిసార్లు ఏదైతే బాధపడటం వస్తుందా, ఎన్నిసార్లు బాధపడతాం, ఎన్నిసార్లు కూలిపోతాం, లేదు దుక్కుని వెళ్ళిపోతాం. అందుకే యెషయా గ్రంథంలో దేవుడు చెప్పాడు, యెరూషలేమా ఏం దుక్కుకోవాలి, ధూళి పేరు కాదు, మనం పేరు దుక్కుంటాం, పేరు కాదు ధూళి, ధూళి దుర్కుడం ఏమిషలేమా, దుర్కుడం గాడిదని చూస్తాం కదా, బెస్ట్ ఎగ్జాంపుల్ చూస్తానండి, మనం గాడిద తుల్లడం చూస్తారా, తుల్లే బ్రదర్ మీరు ఇక కనపడవు సరిగ్గా గాడి కదా, మనం ఇక్కడ ఈ తర్వాత గాడిద ఏం చేస్తుందంటే ఎక్కడైనా చెత్త కానీ దిబ్బ కానీ కనిపిస్తే ఇష్టంగా పట్టుకుని అక్కడ దొడ్డుతుంది అట్లే, పిల్లలు నీట్గా అమ్మ మంచి తర్వాత దాన్ని పాడేలా దొరుకుతారు, దొల్లి దొల్లి లేని తర్వాత ఒకసారి దొరుకుని ఫ్రెష్గా స్నానం చేసి అది ఏమదు చెట్టు కొట్టినట్టు ఫీల్ అవుతుంది గాయాలు మొత్తం దొరుకుని వెళ్ళిపోతుంది, బాగుంటుంది కూడా చూడడానికి వెళ్తుంది, అసలు ఇది లైఫ్ అనిపిస్తుంది అది వెళ్ళిపోతుంటే. దొరుకుతున్నాం బయట కాంటాక్ట్ ఉండదండి, ఎన్నిసార్లు బాధపడతాం, ఎన్నిసార్లు ఏడుస్తాం, ఎన్నిసార్లు కూలిపోతాం, ఎన్నిసార్లు మనకే ఉండాలి, దయచేసి నేర్చుకుందాం. ఎక్కడికి వస్తున్నారు రెండో స్టెప్ చూడండి, పదవచనంలో అక్కడ ఉంటుంది, కథం చేస్తూ వస్తున్నారు, సాధిస్తూ వస్తున్నారు, గెలుస్తూ వస్తున్నారు. ఎక్కడికి వస్తున్నారంటే అయితే బేత్ హోరోనుకు అన్న మాట కనిపిస్తుంది, బేత్ హోరోను అంటే అర్థం ఏంటంటే వెరైటీ మీనింగ్ ఉంది అక్కడ, బేత్ హోరోన్ అంటే సిటీ ఆఫ్ హోరోన్ అంటాం, సిటీ ఆఫ్ హోరో అంటే సిటీ ఆఫ్ హోరో అనిపోతుంది, దొల్లాని అంటాం, త్వరలాని అంటాం, అంటే ఏమంటే ఎలా ఉంది పైకి పైకి చూస్తాను పైకి పైకి
పటాలం గోదావరి పటాలం తెలిసే అనమాట. అట్లా ఇంకా ఎవరు లేకపో కేపండి, మన లేకపోతే దాన్ని మనం జయించాలి వస్తారు, దాన్ని మనం జయించాలి. డొల్ల జీవితం చూడండి, త్వరలో జీవితం చూడండి. బైబుల్లో ఈ మాట ఉన్నాయి చూడండి, సాంప్రదాయ గ్రంథం మీరే చేయండి దయచేసి. 14:11 సాంప్రదాయ గ్రంథం 14:11 అక్కడ రాయబడింది. ఒకడు పైకి ఏం చేస్తున్నాడు అంటే ఒకడు నేను అవుతున్నాను అంటే లోపల ఇదే చూడండి, నేను జయించగలమా అని మనకు అర్థమవుతుంది కదా, మనం ఒరిజినల్ కాదు అని మనం యాక్షన్ చేస్తున్నాం చూడండి, మనం యాక్షన్ చేస్తున్నాం, మనం హ్యాపీగా ఒరిజినల్ నడుస్తున్నాం. ఎందుకు సంతోషం లేదు, ఎందుకు ఆనందం లేదు, ఎందుకు బయట మాత్రమే ఆనందం మిగిలిపోయింది, లోపల ఎందుకు సంతోషంగా లేదు జీవితం? దాని ఏంటాను 11:16 నటిస్తున్నాం అంటే ఎంత బలం
చిన్న పిల్లలకు ఒక అలవాటు ఏం లేదు తెలుసా? ఇప్పుడు మనం ముగ్గురు కలిసినప్పుడే ముఖాల్లో నవ్వు చూడండి. మీరు ఒంటరిగా ఉండి నవ్వుగా చూడండి. ఒంటరిగా ఉండి మీరు నవ్వుకుంటే అది నిజంగా నవ్వు. ఆ నవ్వు మనకు లేదు, ఆ సంతోషం ఈరోజు మనకు లేదు చూడండి. దేవుడు ఏమని చెప్తున్నాడంటే దాన్ని జయించాలి. ఈరోజు ఆ త్వరలో జీవితాన్ని జయించాలి, ఆ ట్రోల్లో జీవితాన్ని జయించాలి. దాన్ని జయించాలి అంటే ఏం కావాలంటే మళ్ళీ ఇంట్లో పోయిన సంతోషం మళ్ళీ రావాలి, మళ్ళీ ఇంట్లో పోయిన సమృద్ధి మళ్ళీ రావాలి. అది రావాలనుకున్నా మీరు మించి వస్తాయి. ఎలా వస్తాయి బయటలో ఉన్నాయి చెప్పాల్సిన పడలేదు. చిన్న ఉదాహరణ చెప్పి ముందుకెళ్ళిపోతుంది. మందస్సం పట్టబడింది కదా, మందస్సం పట్టబడితే ఏం పోయింది? ప్రభావం వెళ్ళిపోయింది. ప్రభావం వెళ్ళిపోయిందంటే పోతే పోయింది అనుకోకండి. ఆ ప్రభావంతో పాటు అన్నీ పోతాయి. ఏమి వర్తవుతుందో తెలుసా? నీ తలంతులు పనిచేయవు, నీ మంచితనం పనిచేయదు, నీ తిరుగుతీరలు పనిచేయవు, నీ డబ్బులు పనికిరాదు, నీ బలం పనికిరాదు, నీ ఆరోగ్యం పనికిరాదు, ఏది పనికిరాదు అసలు తెలుసా? ఒక్కటి కూడా పనికిరాదు. ప్రభావం వెళ్ళిపోవడం అంటే అదే. అసలు నువ్వు వేస్ట్, నేను వేస్ట్ అని అర్థం. మళ్ళీ ఎప్పుడు వస్తుందంటే దావీదు మళ్ళీ మందస్సాన్ని తీసుకుని వస్తారు చూడండి. ఊరేగింపుతో మళ్ళీ తీసుకుని వస్తారు చూడండి. అప్పుడు మళ్ళీ ఏమైంది ఒక్కసారి మళ్ళీ మళ్ళీ అన్ని తిరిగి సెట్ అవ్వడం స్టార్ట్ అవుతున్నాడు. మళ్ళీ అన్ని వస్తాయి, అన్ని వస్తాయి. పోయిన సంతోషం వస్తుంది, పోయిన ప్రభావం వస్తుంది, మీ ఇంట్లో పేర్కొని డబ్బులను వస్తాయి. బయటలో అదే ఉంది, ఆ పురుగులు తిరిగేసిన పంటలు సంవత్సరంలో పంటలు మీకు మరలా ఇస్తున్నాను. బయటలో దేవుడు చెప్తున్నాడు మునుపటి కంటే అధికమైన మేము నేను మీకు కలిసి చేతున్న దేవుడు వాగ్దానం చేస్తున్నాడు చూడండి. మనం చేసిన పని ఏంటంటే వేరు అక్కడే ఉండకూడదు, దాన్ని చేయించాలి, దాన్ని చేయించాలి. ఎంతకాలం పట్టిస్తాం, ఎంతకాలం పట్టిస్తాం? మనుషులుగా ఒప్పుకున్నాం అరే నా కండిషన్ ఇదే నాకు అర్థం కావాలి, నా బాధ ఇదే నాకు అర్థం కావాలి. నేను కూర్చోవాలి దేవుడి దగ్గర, నేను దేవుడు కాళ్ళ మీద పడాలి. మళ్ళీ నా జీవితంలో ప్రభావం రావాలి. నేను దేవుడి దగ్గర నేను సాయంత్రం పడాలి చూడండి. మనం చూస్తున్నాను రెండవది పేర్చుకోవడం, ఆ తర్వాత మూడవ స్టేజ్ ఇవ్వడం, దాన్ని జయించారు వాళ్ళు. సరే ఆ తర్వాత చూసినట్లయితే దానికి పైపు మార్గం పదవచనం చూడండి ఏముందో. అజేక అనే పేరు ఉంది, అజేక వరకును. అజేక అజేక అంటే రెండు అర్థాలు ఉన్నాయి. అజేక అంటే రెండు అర్థాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే రవ్వ పడినది అని అర్థం, ఒకటి రవ్వ పడినది అని అర్థం. రెండోది ఏంటంటే బలమైన గోడలు అని అర్థం. రెండు కలిపితే బలమైన గోడలేని ఏమైపోయినాయి చూడండి, బలమైన గోడలేని ఏమైపోయినాయి చూడండి. బలమైన దాని అసలు ఈ ఫ్యామిలీ బలమైంది, నిజంగా ఎవరిలోనైనా చూసుకోండి. దేవుడు మీకు ఇచ్చిన పిల్లలు మంచిలో కాదు మీకే తెలుసు, దేవుడు మీకు ఇచ్చిన జీవిత భాగస్వామి మంచిలో కాదు మనకు తెలుసు, మనకు అన్ని బాగా తెలుసు అండి. కానీ ఏమైపోయిందంటే మనలో ఉండే ఈ బలమైనవి, మనలో ఉండే ఈ బలమైనవి మొత్తం కూడా అవినమైన కుమారులతో సహా ఎగలించబడ్డాయి. అవి ప్రభావమే చూడండి బైబిల్లో ఉంది. ఆ మాట చెప్పిన కోడదు మాట గుర్తు చేస్తున్నాను. బలమైందే అది, చాలా సమృద్ధి ఉండేదే. కానీ ఏమైందో దేవుడు మంచి వాళ్ళని ఇచ్చాడు, మంచి తల్లిదండ్రులు, మంచి పిల్లలు, మంచి అమ్మ నాన్న అందరూ మంచివాళ్ళే, మంచి భక్తులు, మంచి అన్ని మంచివే చూడండి, అన్ని మంచివే. దేవుడికి దేవుడికి అన్యాయం చేయలేదు. అసలు నేను ప్రేమించాడు ప్రేమించాడు అన్ని దేవుడికి మంచి పెంచాడు. కానీ నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే తవ్వేస్తాడు అనుకోవాలి చూడండి. తవ్వబడింది అండి నీ ఫ్యామిలీ, తవ్వబడింది నీ భవిష్యత్తు, తవ్వబడింది నీ పరిస్థితులు అన్ని తవ్వబడినాయి. ఒకసారి దయచేసి ఇక్కడ తెచ్చుకున్నాం. 25వ వచనం, బాధ చేత తవ్వబడుతున్న కొండలన్నింటిలో ఉన్న బలు రక్కస చేతుల భయం చేతను, గచ్చ కొండల భయం చేతను, జనుల కడి కోరు అది ఎడ్డను కోరుటకును, గొర్రెలు కొట్టుటకును ఉపయోగం లేదా ఈరోజు నీకు కావాల్సిందా? ఈరోజు ఎడ్లు తొక్కుతున్నాయి తెలుసా? నువ్వు అనుభవించాల్సింది, నీకు చెందవలసింది. గొర్రెలు తోలే స్థలమైంది, గొర్రెలు మీద వేసే స్థలమైంది, ఎడ్లను తొక్కే స్థలమైంది. ఉన్నాయి జీవితాలు, అలా ఉన్నాయి కుటుంబాలు. లేదు మీదే చెప్పుకుంటున్నాను, మీరు నీ కంట్రోల్లో లేదు, నీకు సంబంధించిన నీ కంట్రోల్లో లేదు అసలు. మళ్ళీ బలం లేదా, బలం లేదా, బలహీనమైందా, పనికిరాదా? చూడండి అన్ని పనికి వచ్చేవే కానీ, అన్ని పనికి వచ్చేవే కానీ కదా. ఈరోజు నీ కుటుంబంలో బరువు కసి చెట్లు లేవా?
ఇలా మీ జీవితంలో ఉన్న పదవులు లేవా చెప్పండి. ఉన్న పదాన్ని అర్థం చేస్తాను, పదవుల కృషి చేసినట్టు అర్థం చేశాను. నువ్వు బాగున్న సరిగ్గా బాగుంటాయి, నువ్వు మంచి వాళ్ళ తగులు సార్ ఊరికి తగులు అంతే, ఊరికి తగలగానే ఎవరు చేయకపోతే చెప్పండి, దానికి అది మనకే చేయకపోతుంది. ఈరోజు ఇంట్లో వాళ్ళతో మాట్లాడాలంటే భయం కావట్లేదా? బయట వాళ్ళతో ఈజీగా మాట్లాడుతుంటాడు, ఇంట్లో వాళ్ళతో మాట్లాడాలంటే ఒక ఈ మాట అంటే ఏమనుకుంటాడో, ఈ మాట అంటే ఏమనుకుంటుందో, ఈ మాట ఎక్సర్తారో. మనకంటే చిన్నపిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు, భార్య కావచ్చు, భర్త కావచ్చు, బయట వాళ్ళతో మాట్లాడినంత జాగ్రత్తగా మాట్లాడాల్సి వస్తుంది, ఆచి తూచి మాట్లాడాల్సి వస్తుంది. ఇంటికి పైకి వాళ్ళకి ఏం తేడా అప్పుడు ఇంకా ప్రేమ లేదు. ఈరోజు పిల్లలు ప్రేమ లేదు, నీకు సంబంధించింది బలమైనది రైతులు లేకపోతే మగనాలు ముఖ్యం ఈరోజు ప్రారంభం ఆస్తి, నీ స్వాస్థ్యం, నువ్వు అనుభవించాల్సిన సంతోషం, దేవుడికి ఇస్తున్న ప్రభావం అదేమి పోతుంది ఇక్కడ అంటే ఎప్పుడు తృప్తి ఇస్తారా అయిపోయింది. నిజాన్ని ఎక్కడ ఇచ్చి పెడతారో మనం చూస్తాం కదా, అక్కడ ఏం పంటే అక్కడ కట్టేసిపోతారు. గొర్రెలు ఎక్కడ పోతారో కూడా చెప్పండి, మంచి పొలంలో గొర్రెలు పోతారని లేదు. నీ జీవితం, నీ కుటుంబం, నీ పరిస్థితులు, ఇలా ముఖ్యమైన పరిస్థితులు ఎలా ఉన్నాయి ఈరోజు చూసినట్లయితే ఇదే. అయితే ఇదేం కావాలి చెప్పండి, ఇది ఏం కావాలి, జయించబడాలి. ఎవరు చేద్దా, నీ చేతే జయించబడాలి, నీకు అర్థం కావాలి. నా జీవితం ఇట్లా ఉందా, నా పరిస్థితులు ఇలా ఉన్నాయా, తవ్వబడింది ఏం కావాలి ఇప్పుడు కట్టబడాలి. మళ్ళీ అది బాగు చేయబడాలి, అది బాగు చేయబడాలి, అది దేవుని చేతిలో ఉండండి, అది దేవుని దగ్గర ఉండండి. నీకు అర్థం కావాలి. మనం బయట దేవుడు చూస్తాం, వాళ్ళకు తీర్మానం చేస్తున్నారు ఏమని, ఈ మంచి పని చేద్దాం. ఏ మంచి పని, మరల కట్టుదామా, మరల కట్టుకుందామా, మరల మనం కట్టడానికి కూరుకుందాం. మనం మంచి పని నీ జీవితంలో ఉంటే ఏంటంటే, నీ జీవితాన్ని నువ్వు మళ్ళీ కట్టుకోవడం, పాడైపోయిన గోడలు మరలా కట్టుకోవడం, ఏ పునాదులు అయితే తవ్వబడినాయో మరలా కట్టుకోవడం. బైబిల్ చూడండి, పడిపోయిన దావి గుడాలను దేవుడు ఏం చేస్తున్నాడు, మళ్ళీ కడుతున్నాడు, మళ్ళీ కడుతున్నాడు. మనం కూడా కట్టబడాలి. త్రవ్వబడింది తెలుసా, త్రవ్వబడింది, త్రవ్వబడింది. మొదటిది చూస్తున్నాం, గిల్గాల్ నుండి బయటకు వచ్చినారు. తర్వాత వాళ్ళకి ఏమర్థమైంది, అది మా ఫ్యామిలీస్, మా లైఫ్, మా జీవితాలు ఎటువంటివి, త్వరగా ఖాళీన పైన పటాలు మాత్రమే పైకి దాపంగా కనిపిస్తున్నాము, లోపల మనకేం లేదా, మేము ఇంతేనా, పైకి మాత్రమే సంతోషమా,